శ్రీకాకుళం జిల్లాలో గారాలమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో సిరిమాను ఉత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీంట్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గ్రామానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తి పరవశం బంగారు తల్లికి మొక్కులు చెల్లించుకునే అవకాశం. చిన్న పెద్ద అంతా చేరి ఒక్కటిగా చేసుకునే పండుగ. శ్రీకాకుళం జిల్లాలో ఏటా కనిపించే సంబరమిది. గట్టిముడిదాం గ్రామదేవత గారాలమ్మ ఈ ప్రాంతంలో కోరిన వరాలనిచ్చే వేలుపు. ఏటా అమ్మ తల్లిని సేవించుకుంటే సుభిక్షంగా ఉంటామని ఇక్కడి ప్రజల నమ్మకం. చిత్ర విచిత్రమైన వేషాలు, హోరున డప్పు మోత, ఊరి జనం మోకుమ్మడిగా గారాలమ్మను సేవించుకునే పండుగ. కులమతాలకు అతీతంగా సాగే సంబరం. సిరిమాను ఉత్సవం గారాలమ్మ కొలువుల పండుగకు ప్రత్యేక ఆకర్షణ. సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు గడ్డిముడిదాం గ్రామానికి తండోపతండాలుగా తరలివస్తారు. సిరిమాను ముందుకు సాగుతుంటే అంజలి రథం వెన్నంటి వస్తుంటే భక్తులకు ఎనలేని పారవశ్యం. అమ్మవారికి చీరల్ని చూపించి పసుపు కొమ్ముల్ని సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఏటికేడు సిరిమాను ఉత్సవానికి హాజరయ్యే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తుల రాకపై గడ్డిముడిదాం గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు.